హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎవ్రీడే ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ రెసిపీ, స్పైసీ రెడ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 250 grams చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. అందులో సాల్ట్ తగినంత వేసుకోవాలి, పసుపు 1/2 teaspoon, కారం 1.5 teaspoons, పెప్పర్ పౌడర్ 1/2 teaspoon, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 teaspoon, రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కర్డ్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని 1/2 hour నుండి 1 hour వరకు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చికెన్ అంతా బాగా కుక్ అయ్యేలాగా మూత పెట్టుకొని 15 to 20 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి చికెన్ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు మధ్యలో నుంచి కాటు పెట్టుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని 1-5 minutes చికెన్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ రెడ్ చికెన్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.